హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నా కదా, మన ఇంట్లో చక్కగా తిరగల్లోనే ఆడించిన పసుపు అనమాట. ఊర్లో ఇలా ఆడించి పంపిస్తారు. తిరగల్లో ఆడిన తర్వాత అది చక్కగా వైట్ క్లాత్లో జల్లిస్తారనమాట. దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ పసుపు అయితే ఇలా వస్తుంది. ఇది మాత్రమే మన ఫేస్ ప్యాక్స్ ఫేషియల్లో వాడతాము. ఇంట్లో మనం కూరలు కూడా వాడుకోవచ్చు. ఎక్కువగా ఉంటే లేదు అనుకుంటే కనుక ఇలా చేసుకుని ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి. కొన్న పసుపు అయితే అస్సలు వేసుకోకూడదు. మీరు లేదు అనుకుంటే ఒకటో రెండు కొమ్మలు తీసుకొని చక్కగా మనం మిక్సీ ఉంటుంది కదా, ఎండబెట్టి పౌడర్ చేసి ఫేస్ ప్యాక్స్ వేసుకోండి. ఇమీడియట్లీ మనకి గోల్డెన్ కలర్లో చక్కగా మీకు మెరుపు అనేది వస్తుంది. అదే బయట పసుపు అయితే మీకు రాదు. అది చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ ఇంట్లో తిరగలతో ఆడించిన పసుపు, అది కూడా మన క్లాత్ జల్లెడ పెట్టిన పసుపు తీసుకుంటున్నాను. నేను హనీ తీసుకున్నాను. హనీలో కూడా ఇప్పుడు ఏంటంటే తులసి హనీ అని ఇవన్నీ వస్తున్నాయి కదా, నేను తులసి హనీ తీసుకున్నాను. కొంచెం ఇది ఒక హాఫ్ స్పూన్ లేదనుకుంటే మనం ఒక 2-3-4 డ్రాప్స్ వేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మేగడ వస్తుంది కదా, పాలు మరగబెట్టిన తర్వాత మేగడ మాత్రం తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆ రోజు మనం పేక్స్ ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం చూసినా కదా, ఖాళీ బౌల్ అయితే తీసుకున్నాం కదా. ఫస్ట్ అయితే నేను మేగడ వేసేస్తాను. అలాగే ఇంట్లో ఆడించిన పసుపు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ బాగా వస్తుంది మనకి. అలాగే తులసి హనీ తీసుకోవాలి, ఒక 3-4 డ్రాప్స్ తీసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ అలా పక్క పెట్టుకోవాలి. ఇది మనం ఫేస్కి వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఈ ప్యాక్ అన్నీ మనం ఇంట్లో ఉండే దాంతోనే వేసుకుంటే న్యాచురల్గా వస్తుంది గ్లో కూడా మీకు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రావాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఇలాంటివి వేసుకోవాలి మీరు. అలాగే చూస్తున్నాం కదా, రోజు వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ రోజు వాటర్ తీసుకోవాలి. అలాగే కాటన్ కూడా ఒకటి సిద్ధం చేసుకోవాలి మన ఇలా. నెక్స్ట్ ప్యాక్ చేయడానికి ఒక బ్రష్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. హ్యాండ్ పైభాగం అంతా మనం రోజు వాటర్ చేసేయాలి. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. రోజు వాటర్ లేదు అనుకుంటే కనుక మీరు చక్కగా కోకోనట్తో క్లీన్ చేసుకోండి, లేదనుకుంటే చల్ల నీళ్ళతోని. ఇలా హ్యాండ్ పైభాగం అంతా మొత్తం మనం క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ ఫస్ట్ మనం ప్యాకింగ్ రెడీ చేసుకున్నాం కదా, హనీ వేసుకున్నాము, ఇంట్లో పసుపు వేసుకుందాం, మేగడ వేసుకుందాం. మొత్తం అంతా చక్కగా మనం ఒక హ్యాండ్కి సరిపడేటట్టే కలుపుకోండి మీరు. ఇలా ప్యాక్స్ వేసేసుకుని 15 మినిట్స్లో మీకు ఏంటంటే ఆరిపోతుంది. ఆరిపోయిన వెంటనే రిమూవ్ చేసేస్తే మనకు ట్యాన్ అంతా పోయి క్లీన్ అయిపోతుంది. ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే వేసేద్దాము. చక్కగా మనకు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో రిమూవ్ అయిపోద్ది. ఇలా ప్యాక్ నీట్గా చక్కగా వేసుకోవచ్చు మనం. గోర్లకు కూడా మనం ప్యాక్ వేసేయాలి, ఏమైనా ట్యాన్ ఉంటే పోతుంది. హనీ కదా, హనీ బెస్ట్ అనమాట. రిమూవ్ చేసేస్తుంది మొత్తం అంతా మనకి.
చక్కగా ఇప్పుడు మనం హ్యాండ్ అయితే చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా తేనిపోయి ఎంత చక్కగా ఉందో. ఇలా హ్యాండ్స్ కూడా మనం ప్యాక్ వేసుకోవచ్చు, ఎంత నీట్గా వస్తుందో. ఇలా మీరు క్యారెట్ సిరంతో చక్కగా మీరు ప్యాక్స్ వేసుకోవచ్చు, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, ఫేషియల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మై ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్.